రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ లో పెరిగిన ఇంటి పన్నులు తగ్గిస్తామని ప్రజలకు ఇచ్చిన మాటను తప్పినందుకు నిరసనగా జిల్లేల్గూడ నుండి మీర్పేట్ కార్పొరేషన్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి. ఇంటి ట్యాక్స్, వాటర్ పన్నులు తగ్గించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని, ప్రజల పక్షన పోరాడతామని విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనోడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెల్లా నరసింహారెడ్డి అన్నారు. 4 నెలల్లో మంత్రిని ప్రజలు ఇంటికి సాగనంపుతారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నరసింహారెడ్డి జోషన్ చెప్పారు. ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారి చేతులెట్టి దండ పెడుతున్నా, ప్రజల పక్షాన్ని ఉండండి, ప్రజల అభ్యున్నత కోరుకోండి అని చెప్పి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ధర్నా చేస్తే ఇంటి పనుల గురించి మంత్రి గారు కాలనీ సంక్షేమ వాళ్ళని పిలిపించి ఇక్కడ కార్పొరేట్ హౌజుల్లో కూర్చొని మాట్లాడి పత్రికా ప్రకటన చేయడం జరిగింది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అలాంటి చెప్పిన మంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక అబద్ధాల మంత్రిగా కాకుండా నీతి నిజాయితీగా ఉన్న మంత్రి టీఆర్ఎస్లోకి పోయినాక, బీఆర్ఎస్లోకి పోయినాక ఆ మంత్రి అబద్ధాల కోరుగా మారడం జరిగింది. ఎలక్షన్లో గెలిచేటప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇంటి జిహెచ్ఎంసెస్ కంటే ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ పేదవారు నివసిస్తారు, ఉద్యోగస్తులైన మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు ఉన్నారు. నేను చేవెళ్ళ రాజశేఖర రెడ్డి గారు చెల్లెమ్మను, రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తున్నాను, నేను కూడా మొట్టమొదటి సమావేశంలో ఈ ఇంటి పనులు తక్కువ చేస్తానన్న మంత్రి 4.5 ఏళ్ల కాలం వస్తే కూడా వారు జ్ఞాపకం లేకపోతే మేము కాంగ్రెస్ వాదులం, ప్రజల పక్షాన్ని ఉండేవాళ్ళం, బలహీన పడుగు వర్గాల పక్షాలు ఉండి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తే ఇమీడియట్లీ పత్రిక వాళ్ళని అందరూ పిలిపించి తక్కువ చేస్తానంటే ఇంకా మా కాంగ్రెస్ బ్లడ్ ఉంది అనుకున్నాం మేము. ఎందుకనంటే అబ్బా ఇంత స్పందించిందంటే ఇంకా కాంగ్రెస్ బ్లడ్ ఉంది అనుకున్నాం. కానీ 4 నెలల నుంచి స్పందన లేదు. ఎవరైతే వారే కట్టొద్దన్నందుకు ఇంటి వాళ్ళు, కాలనీ వాళ్ళు హౌస్ ట్యాక్స్ కట్టకపోతే పన్ను రూపంలో వారికి అధికంగా పనిచేసి వారి ఇంటి ట్యాక్స్ కావాలంటే చెప్పి కమిషనర్ గారు ఇక్కడ లోకల్లో వాళ్ళ ఆఫీసర్లు పంపడం జరుగుతుంది. మీరు 4.5 నెలల నుంచి ప్రజలను మోసం చేస్తున్నారు. ఆనాడు ఓటేస్తే తక్కువ చేస్తున్నారు, ఈ 4.5 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఉండి చేస్తే తక్కువ చేస్తామన్న మంత్రి మీరు ప్రజలను మర్చిపోయి, ప్రజాస్వామ్య విలువలను మర్చిపోయి మీరు అభివృద్ధి సంక్షేమం కోసం టీఆర్ఎస్లోకి పోతామన్నారు. అభివృద్ధి సంక్షేమం అయితే ఈ ప్రాంతంలో డ్రైనే ఇంటి ట్యాక్సులు అధికంగా ఉన్నాయి, ఏదైతే పేదవాడు నివసించే పరిస్థితులు లేదు, వారానికి ఒక రోజు నీళ్ళు వస్తే దాన్ని కూడా నీటి పన్ను వేసి అధికంగా సుమారు ఇంటి పన్ను నీటి పన్ను కలిసి 3000 రూపాయలు పేదవాడు కూలినాలు చేసుకున్న వారు ఉన్నారు. వీకర్ సెక్షన్లో కూడా 3000 రూపాయలు, ఏదైతే ఖాళీలో పోతే 12-14 వేల రూపాయలు వాళ్ళు ఈ పన్ను రూపంలో కడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఈ నిర్ణయానికి ఇట్లా తీసుకోకపోతే రేపు మళ్ళీ కాంగ్రెస్ పక్షాన రిలే నిరాహార దీక్షలు, ప్రజలకు లాభం అందే, ప్రజలకు అభివృద్ధి జరిగే వరకు, ప్రజలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా ఓన్లీ ఇంటి ట్యాక్సుల మీదనే పోరాటం చేస్తాం. ఇంటి ట్యాక్సులు అయిన తర్వాత సంక్షేమాలు ఇంకా మీరు మర్చారు, ఆ సంక్షేమాలు కూడా మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు మహేశ్వరం ప్రాంతంలో అభివృద్ధి కోసం తిరుగుతున్నారు అంటున్నారు, అభివృద్ధి అనేది ప్రజల పక్షాన ఉండి ఖాళీలలో డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, విద్యుత్ దీపాలు కానీ వారికి రావాల్సిన వసతులు. ఇప్పటి వరకు ఒక పేదవానికి రేషన్ కార్డు ఇచ్చిన దఖాలు లేదు. 8.5 సంవత్సరాల నుంచి పేదవానికి డాక్రా సంఘాలు లేవు. ఏదైతే ఉందో వారిని బలహీనపరచడానికి మీరు అభివృద్ధి చేయలేకపోతున్నారు. విద్యా చైర్మన్గా, విద్యామంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలలో మూత్రశాలలు కూడా లేవు, స్కూళ్ళల్లో వారు ఏమనంటే చర్చకు రమ్మంటారు. ఇప్పుడు మేము అంటున్నాం రండ్రి, ఎక్కడెక్కడ లేవో టోటల్గా చెప్తలేము. కొన్ని ప్రాంతాల్లో మూత్రశాలలు కూడా లేవు. మీరు విద్యాశాఖ మంత్రిగా మిమ్మల్ని మేము హర్షించాలా, బాధపడాలా మా ప్రాంతం ఉన్నందుకు? నిన్న చూసినట్టయితే పత్రికలలో, మీడియాలలో కేసీఆర్ మన్వన్ గురించి ఇది హైదరాబాద్, ఇది తెలంగాణ రాష్ట్రమేనా, పందికొక్కులు తిరుగుతున్నాయి, ఇది ఒక స్కూలా అంటని చెప్పి స్వయాన విద్యాశాఖ మంత్రి పక్కకుంటేనే మాట్లాడుతుంటే విద్యాశాఖ మంత్రి నవ్వుకుంటూ కూర్చుంది అని అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం. మంత్రులకు నిజంగా ఒక చిన్న పిల్లవాడు వారే చెప్తున్నారు, నేను స్వయంగా ఈ బాధ చూడలేక
నియంత లేని మా ఫ్రెండ్స్ ద్వారా 1 రూపాయలు వసూలు చేసి ఈ అభివృద్ధి చూస్తున్నాను ఇక్కడ పిల్లలు ఎట్లా చదువుకుంటారు తాగడానికి నీళ్లు లేవు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు యూరినల్ పోవడానికి బాలికలకు మహిళలకు పాలకులకు ఆవాసత కూడాలు పందికొక్కులు తిరుగుతుంటే బాధ చూడలేకపోయారు అన్నప్పుడు పత్రికలలో మీ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మంత్రిగారు స్వయానా పక్కకున్నారు అంటే మీ రాష్ట్రంలో ఈ విధంగా పరిపాలన సాగుతుందంటే చెప్తున్నా ఏదైతే ఉందో ఇంకా 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తధ్యం మేము ఇంటి టాక్సీలు గాని రేలి వాటర్ మంచినీళ్ళు వచ్చేటట్టు హైదరాబాద్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మంచినీళ్ళు వచ్చేటట్టు మీర్పేట్ బడంపేట్ కార్పొరేషన్లో తప్పకుండా చేస్తామంటే అని చెప్తూ మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది।